ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి ఈ పన్నెండు రాశుల వారికి ఫిబ్రవరి మాసం ఎలా యోగిస్తుందో తెలుసుకునే కార్యక్రమంలో మనం మకర రాశి గురించి తెలుసుకుందాం ఈ మకర రాశిలో జన్మించిన వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు ఈ మకర రాశిలో పుట్టిన వారికి ఈ మాసం కాస్త గ్రహస్థితి మిశ్రమంగానే ఉన్నా సరే వీరు అంచనాలని తారుమారు చేసేలాగా ఉన్నది ఏంటయ్యా అంటే ఈ మాసంలో వీరు చేసే ఆలోచనలకి అలాగే చేసే పనుల ద్వారా కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో మనల్ని పొందడమే కాకుండా కొత్త కొత్త ఆదాయ వనరులను కూడా ఎత్తుక్కుంటూ ఉంటారు అంటే ధనాన్ని ఒకవైపు నుంచే కాకుండా నాలుగైదు వైపుల నుంచి కూడా ధనాదాయానికి వీళ్ళు దారులు వేస్తూ ఉంటారు అదేవిధంగా సంపాదిస్తారు చక్కగానే ఉన్నది స్త్రీ పురుషులద్దరికీ కూడా మకర రాశి వారికి అనుకూలమైన కాలమే వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి కాలంగా ఉన్నది ఇక విద్యార్థులకైతే మామూలుగా చెప్పక్కర్లేదు వీరి కష్టానికి మించిన ఫలితం లభించబోతోంది కాబట్టి ఏది ఏమైనా సరే కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేకపోయి మిశ్రమంగా ఉన్నా సరే వీరికైతే మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ మకర రాశి వారు ఈ ఫిబ్రవరి నెలని నిజంగా మీరు ఏలుతున్నారనే చెప్పుకోవచ్చు శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక